వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కన్నర్ అండ్ ఈ వీడియోలో హైయెస్ట్ ఆర్డర్ బుక్ ఉన్న బెస్ట్ స్టాక్ అయితే డిస్కస్ చేద్దాం ఫర్దర్గా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ ట్రై టు జాయిన్ టెలిగ్రామ్ ఛానల్ అండ్ నేను డిస్కస్ చేయబోతున్న స్టాక్ ఐటీడీ సిమెంటేషన్ అండ్ ఐటీడీ సిమెంటేషన్ స్టాక్ అయితే లాస్ట్ వన్ ఇయర్ నుంచి చూస్తున్నారు కదా ఇక్కడ మంచి రిటర్న్స్ అయితే ఇవ్వగలిగింది అండ్ ప్రస్తుతానికైతే స్టాక్ నియర్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ దగ్గరగా ట్రేడ్ అవుతుంది అండ్ రీసెంట్గా కంపెనీకి ఆర్డర్ ఇన్ఫ్లో కూడా ఎక్కువగా పెరుగుతూ వస్తుంది అండ్ కరెంట్ మార్కెట్ క్యాప్ చూస్తే కనుక నియర్లీ నైన్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ కరోర్గా ఉంది కరెంట్ ప్రైజ్ ఫిఫ్టీ టూ వీక్లో నుంచి ఆల్మోస్ట్ ఫైవ్ టైమ్స్ పెరిగిందని చెప్పొచ్చు పిఈ చూస్తే కనుక ఆన్ పవర్ విత్ ఇండస్ట్రీ పిఈ బుక్ వాలూతో పోల్చుకుంటే కొద్దిగా ఎక్స్పెక్ ఎక్స్పెన్సివ్ కనబడుతుంది ఐటీడీ సిమెంటేషన్ డివిడెండ్ కూడా వే చేయగలదు డివిడెండ్ డీల్డ్ అట్ ప్రజెంట్ జీరో పాయింట్ త్రీ వన్ పర్సెంట్ ఉంది అండ్ హెల్దీ ఆర్ఓఈ ఇట్ ఈస్ నియర్లీ ట్వంటీ పర్సెంట్ అండ్ ఆర్ఓసి నియర్లీ ట్వంటీ ఎయిట్ పర్సెంట్గా ఉంది అండ్ ఇండస్ట్రీ పిఈతో పోల్చుకుంటే కొద్దిగా ఎక్స్పెన్సివ్ అండ్ ఐటీడీ సిమెంటేషన్ మారిటైమ్ స్ట్రక్చర్స్ ని డెవలప్ చేయడంలో అర్బన్ ఇన్ఫ్రా అండ్ స్పెషల్లీ ఎయిర్పోర్ట్స్ ఈ సెగ్మెంట్లో కూడా ఉంది హైవేస్ బ్రిడ్జెస్ అండ్ ఫ్లైఓవర్స్ని కన్స్ట్రక్ట్ చేయడంలో కూడా ఈ కంపెనీకి అయితే ఎక్స్పర్టైజ్ ఉంది అండ్ కంపెనీ ఆర్డర్స్ అన్ని కూడా ఇట్లాంటి ఏరియాస్ నుంచి అయితే వస్తున్నాయి అండ్ మ్యారిటైమ్ స్ట్రక్చర్స్ అంటే లైక్ షిప్ లిఫ్ట్ కానీ డ్రై డాక్ కానీ ఇట్లాంటి కన్స్ట్రక్ట్ చేయడంలో అండ్ కమ్ టు అర్బన్ ఇన్ఫ్రా విషయానికి వస్తే ఎలివేటెడ్ మెట్రో కానీ గ్రౌండ్ మెట్రో కానీ స్టేషన్ బిల్డింగ్స్ ఇట్లాంటి కన్స్ట్రక్ట్ చేయడంలో అండ్ కమ్ టు ఇండస్ట్రియల్ స్ట్రక్చర్స్ అండ్ బిల్డింగ్స్ని డెవలప్ చేయడంలో ఇన్స్టిట్యూషన్స్కి కమర్షియల్కి ఫ్యాక్టరీస్కి అండ్ వేరియస్ అదర్ లైక్ వేర్హౌస్ కన్స్ట్రక్ట్ చేయడము ఇట్లాంటి సెగ్మెంట్లో ఉంది కమ్ టు హైడ్రో డ్యామ్ టన్నెల్ అండ్ ఇరిగేషన్ సెగ్మెంట్ లో కూడా ఉంది టన్నెల్స్ కన్స్ట్రక్ట్ చేయడం ఇంటెక్ స్ట్రక్చర్స్ ప్రెషర్ షాఫ్ట్స్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ డెవలప్ చేస్తుంది ఇట్లా వేరియస్ ప్రాజెక్ట్స్ అయితే ఐటీడీ సిమెంటేషన్ అయితే అండర్ టేక్ చేస్తుంది అండ్ ఇది ఐటీడీ సిమెంటేషన్ స్టాక్ ప్రైజ్ అండ్ లాస్ట్ వన్ ఇయర్ నుంచి కూడా ఐటీడీ సిమెంటేషన్ బెటర్ రిటర్న్స్ అయితే ఇవ్వగలిగింది సీదా ఐటీడీ సిమెంటేషన్ స్టాక్ ట్రెండ్ ఇక్కడ క్లియర్గా చూడొచ్చు అండ్ వన్ ఇయర్లో మల్టీ బ్యాగర్ స్టాకే అండ్ లాస్ట్ ఫైవ్ ఇయర్ బేసిస్ మీద కూడా మంచి రిటర్న్స్ అయితే ఇవ్వగలిగింది అండ్ కమ్ టు షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే కనుక షేర్ హోల్డింగ్ ప్యాటర్న్లో ఎఫ్ఐ హోల్డింగ్ అయితే కనబడుతుంది ఇక్కడ ఎఫ్ఐస్ ఆల్మోస్ట్ ట్వంటీ పర్సెంట్ వాటా ఉన్నారు ప్రమోటర్కి నియర్లీ ఫార్టీ సిక్స్ పర్సెంట్ వాటా ఉంది మ్యూచువల్ ఫండ్స్ నియర్లీ టూ పాయింట్ ఫోర్ పర్సెంట్ వాటా హోల్డ్ చేస్తున్నారు అండ్ టాప్ షేర్ హోల్డర్స్ చూస్తే కనుక మసాచుసైట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వాటా ఉంది హితేష్ రామ్జీ జావేరి టూ పాయింట్ త్రీ పర్సెంట్ వాటా హోల్డ్ చేస్తున్నారు సో ఇలా నోన్ షేర్ హోల్డర్స్ అయితే ఇక్కడ క్లియర్గా చూడొచ్చు అండ్ ఐటీడీ సిమెంటేషన్కి స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ ఉందనుకున్నాం కదా లెటర్స్ లుక్ ఇన్ టు ఐటీడీ సిమెంటేషన్ ఆర్డర్ ఇన్ఫ్లో చూద్దాం మ్యారైమ్ స్ట్రక్చర్స్కి కాంట్రాక్ట్ వాల్యూ ప్రస్తుతానికి సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ వన్ క్రోర్ అర్బన్ ఇన్ఫ్రాకి త్రీ థౌసండ్ నైన్ థర్టీ సిక్స్ క్రోర్ ఆర్డర్స్ ఉన్నాయి హైవే బ్రిడ్జెస్ అండ్ ఫ్లైఓవర్ సెగ్మెంట్లో టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ సెవెంటీన్ ఇండస్ట్రియల్ స్ట్రక్చర్స్లో టూ థౌజండ్ త్రీ ఫార్టీ వన్ హైడ్రో డ్యామ్ టనెల్లో టూ థౌసండ్ వన్ ట్వంటీ ఫౌండేషన్ అండ్ స్పెషలిస్ట్ ఇంజనీరింగ్లో ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ వాటర్ అండ్ వేస్ట్ వాటర్లో ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫోర్ ఇట్లా ఆర్డర్స్ అయితే ఉన్నాయి ఎక్కువగా టైమ్ స్ట్రక్చర్స్ థర్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆర్డర్ బుక్ అయితే ఉంది అండ్ టోటల్గా ఆర్డర్ ఇన్ఫ్లో అనేది ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ థర్టీ సిక్స్ కరోర్గా ఉంది అండ్ కంప్రైజెస్ ఆఫ్ వేరియస్ ఇండస్ట్రీస్ నుంచి ఇది మార్కెట్ క్యాప్తో కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఇది ఎక్కువనే చెప్పొచ్చు అండ్ మీన్స్ ఎఫ్ఐ ట్వంటీ ఫోర్ తర్వాత ఎఫ్ఐ ట్వంటీ ఫైవ్ టు ఎఫ్ఐ ట్వంటీ సిక్స్ మధ్య కాలంలో కంపెనీకి ఈ ఆర్డర్ బుక్ ని కంప్లీట్ చేయడం ద్వారా ఎక్కువ రెవెన్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది సో దట్ ప్రాఫిట్స్ కూడా ఎక్కువగా పెరగచ్చు స్టాక్ ఆల్రెడీ రీసెంట్గా మంచి ట్రెండ్ అయితే ఉంది అండ్ గివెన్ దిస్ ఆర్డర్ బుక్ కమింగ్ డేస్లో కూడా స్టాక్ అవుట్ పెర్ఫామ్ అయితే చేయొచ్చు కమ్ టు క్యూ వన్ ఎఫ్ఐ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్ఫార్మెన్స్ చూస్తే కనుక రెవెన్యూ థర్టీ పర్సెంట్ పెరిగింది పెరిగి టూ థౌజండ్ త్రీ ఎయిటీ వన్ కరోర్కి అయితే చేరుకుంది ఎబిటా అనేది థర్టీ సిక్స్ పర్సెంట్ పెరిగి టూ థర్టీ సెవెన్ కరోర్ చేరుకుంది ప్యాట్ అనేది నైంటీ వన్ పర్సెంట్ పెరిగింది హండ్రెడ్ కరోర్కి అయితే చేరుకుంది ఫర్ ద ఫస్ట్ టైం కంపెనీ అయితే హండ్రెడ్ కరోర్ ప్రాఫిట్స్ అయితే పోస్ట్ చేయగలిగింది ఈ క్యూ వన్లో మీన్స్ జూన్ క్వార్టర్లో ప్రాఫిట్స్ అయితే ఎక్కువగా పెరిగాయి అండ్ కమ్ టు సేల్స్ చూస్తే కనుక టూ థౌజండ్ త్రీ ఎయిటీ వన్ కరోర్ సేల్స్ వచ్చాయి జూన్ క్వార్టర్లో నెట్ ప్రాఫిట్ ఇందాక చెప్పుకున్నట్టు హండ్రెడ్ కరోర్ సీక్వెన్షియల్గా చూసిన ఇయర్లీ బేస్ మీద చూసిన ప్రాఫిట్స్ పెరిగాయి ఇన్ఫ్యాక్ట్ ఇయర్లీ బేసిస్ మీద ప్రాఫిట్స్ అయితే డబుల్ అయ్యాయి ఈపీఎస్ అనేది ఫైవ్ పాయింట్ ఎయిట్ త్రీ పైసేకి చేరుకుంది సో జూన్ ట్వంటీ ట్వంటీ త్రీలో ఈపీఎస్ ఈజ్ నియర్లీ త్రీ పాయింట్ జీరో ఫోర్ పైసే ప్రస్తుతానికి ఫైవ్ పాయింట్ ఎయిట్ త్రీ అంటే డబుల్ అయింది సో ఈపీఎస్లో గ్రోత్ చూడొచ్చు ఆపరేటింగ్ ప్రాఫిట్స్లో మంచి షిఫ్ట్ అయితే కనబడుతుంది అండ్ కంపెనీ యొక్క సేల్స్ పెరుగుతూ వస్తున్నాయి ప్రాఫిట్స్ కూడా పెరుగుతూ వస్తున్నాయి అండ్ కమింగ్ డేస్లో స్ట్రాంగ్ ఆర్డర్ ఇన్ఫ్లో ఉంది కాబట్టి సేల్స్ పెరుగుతున్నాయి దీంతో పాటు నెట్ ప్రాఫిట్లో కూడా మంచి ట్రెండ్ అయితే చూడొచ్చు అండ్ దిస్ ఈజ్ అబౌట్ ఐటీడీ సిమెంటేషన్ ఈ స్టాక్కి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియో నచ్చితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి అండ్ ప్లీజ్ ట్రై టు జాయిన్ టెలిగ్రామ్ ఛానల్ థ్యాంక్ యూ